నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. సీఎం కేసీఆర్ జైలుకు పోతే ఎవరు కాపాడలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జితేందర్, మరో కార్పొరేటర్ కచ్చిరవి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఉప్పాల రఘు, వాళ్ళు ఏం బాధ, సంతోషంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా. కొడుకా, నువ్వు అట్టే జైలుకోలే, ఇవాళ ఉద్యోగాల కోసం, ఉపాధ్యాయుల కోసం జైలుకు వెళ్ళావు. నువ్వు జైల్లో ఉండి మాకు ఏమి ఇబ్బంది లేదు, 370 నుంచి ఓ సవర్ నుంచి వరకు జైల్లో ఉండి మాకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళ తల్లిని ఆశీర్వదిస్తున్నారు. రేపు నిన్ను గుంజుకపోతారు బిడ్డ, నేను నీ కుటుంబం, నీ కుటుంబం చూడంగా గుంజుకపోతారు, నేను గుంజుకపోయి లోపడేస్తాను. చూసుకో, రాసిపెట్టుకున్నావు. నీ అవినీతి కుబేరు, అవినీతి కుబేరు అయిపోయినావు. నువ్వు ఇవాళ దోసుకుంటున్న తెలంగాణ సమాజాన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నావు. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పదో 317 జీవను వెంటనే వాళ్ళని సవరించాల్సిందే. నేను వదిలిపెట్ట ప్రివిలేజ్ ఇస్తాయి. ఇలా హైకోర్టు ఇచ్చే తీర్పే మాకు ఆధారం, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మాకు ఆధారం. ఇవాళ హైకోర్టే నీ వ్యవహారశాలను తప్పొట్టింది, నీ ప్రభుత్వ వ్యవహారశాలను తప్పొట్టింది, మొట్టికాయలేసింది హైకోర్టు. గౌరవ హైకోర్టు ఈ కేసు తప్పు అన్నది, వెంటనే విడుదల చేయమన్నది, అయినా విడుదల చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇవాళ గంటన్నర 2 గంటల నుంచి నన్ను బయటికి రాకుండా చేస్తున్నావు. అరే 3 రోజులు ఉన్నా, అంత 10 రోజులు, 10 రోజులు ఉన్నా, ఇంకా 3 వారం రోజులు ఉంటా, భయం ఉంది నాకు. నీ దగ్గర తాగుడైతే లేదు నాకు, నీ దగ్గర దొంగ దీక్షేసి నాకు రాదు. బట్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, వెంటనే 317 జీవోను సవరించు, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించు, లేకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగడుగున నేనేం చేయాలో చేస్తా. నీ నువ్వు రాష్ట్రంలో అధికారంలో, కేంద్రంలో మేమున్న అధికారం, అది గుర్తుంచుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా, హ్యాట్స్ ఆఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు నన్ను జైలు పంపినందుకు చాలా కృతజ్ఞతలు. నీకు తెలంగాణ ప్రజానికానికి నీ రాక్షసం యొక్క, నీ రాక్షసత్వం యొక్క దాన్ని ఏమంటారు, ఆకారాన్ని చూపెట్టిన ఇవాళ నువ్వు. నువ్వెంత మూర్ఖునువో, ఎంత రాక్షసునువో, ఎంత నీచానికి దిగజారుతావో ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది. చీ తూ అంటుండే, నేను ఎక్కడైనా తీసుకొని ఇంటెలిజెన్స్తో తప్పించుకోకనా. తెలంగాణ సమాజం నీ గురించి ఏమో తెలిపించుకోస్తారు. తిరుగు బయట తిరుగు, నువ్వు దమ్ముంటే నువ్వు రేపటి బయట తిరుగు. చాలా పోలీస్ స్టేషన్ పక్క పెట్టి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పడి, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పడి తిరుగు. నువ్వు తిరుగు గల్లీలో తిరిగేలా, రాళ్ళు రాళ్ళతో కొడతారు నేను. ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళు సహనంతో ఉన్నారు, ఇంకా సహనంతో ఉన్నారు. ఇవాళ ఇంకా వెళ్తారు, బయటికి వెళ్తారు అనుకున్నారు. ఆర్టీసీని అణగదొక్కిన, ఆర్టీసీ కర్మ అణగదొక్కిన, వీళ్ళు కూడా అణగదొక్కుతా, ఎవ్వని ఎవడు అణగదొక్కడు. గతం నుంచి చరిత్ర తెలుసుకో. నీ అంత పాలన ఎవడైతే, అవినీతి పాలన ఎవడైతే, కుటుంబ పాలనకు అంకితమైందో అదే పాలన కొనసాగిస్తుందో, దేశవ్యాప్తంగా చరిత్ర తెలుసుకో. అందరు తెరమరుగైపోయారు, నువ్వు కూడా తెరమరుగైతావు. నీ నీచం చరిత్రకు ఇంత చరిమగీత మాత్రం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తాను నేను. ఇవాళ నాకు ఈ జైల్లో ఉన్నప్పుడు నాకు సహకరించినటువంటి మా జాతీయ నాయకత్వానికి అడుగు అడుగున నాకు అండగా ఉన్నటువంటి నా కార్యకర్తలకు, మా రాష్ట్ర నాయకులకు, మా డాక్టర్ లక్ష్మణ్ గారు రాత్రి తీసుకొచ్చి అనే సంగీభావం ప్రకటించిన సరే, రాత్రి తీసుకొచ్చి పొద్దున 6 గంటలకు చల్ల కూర్చోబెట్టి ఇవాళ పీడిస్లో చల్ల కూర్చోండి డాక్టర్ లక్ష్మణ్ గారిని.